చూసి వచ్చినాము. మూవీ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ జస్ట్ ఒక అర్ధ గంటలో అయిపోయినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే ఈ షార్ట్ దగ్గర ఇంకా మళ్ళీ సెకండ్ పార్ట్కి కనెక్ట్ చేస్తారు అనుకుంటుంటే ఒక షార్ట్ తర్వాత ఒక షార్ట్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ కంటిన్యూస్గా ఫైట్ జరుగుతూనే ఉన్నాయి. మూవీ ఎలా ఉంది అంటే అది ఒక 60-40 ఎక్స్పీరియన్స్ అబ్బా. బాగుంది అని చెప్పడానికి లేదు, బాగాలేదని చెప్పడానికి లేదు. నాకు తెలిసి వాళ్ళు స్టోరీ మొత్తాన్ని వాళ్ళు బాగా ఒక 10-20 సార్లు చదివితే వాళ్ళకి అర్థమైంది. అది అర్థం చేసుకోవడానికి మనకు టైం లేదు, ఒక్కసారితో అర్థం కాదు ఇది. ఆల్మోస్ట్ ఎన్నిసార్లు చూడాల్సి వస్తుంది కూడా తెలియదు. పేర్లు చెప్తూనే ఉంటారు, ఆ రాజ్యం అంటారు, ఈ రాజ్యం అంటారు, 8 మంది అంటారు, 160 మంది అంటారు, అడిగారు ఏం అర్థం కాదు. అదేంటే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు అంటారు కదా, అలాగే ఏం అర్థం కాదు. స్టార్టింగ్ ఏం అర్థం కాదు, పై స్థాయి వాళ్ళకి అర్థం కాదు ఇది. తర్వాత ఇంకొక సీన్ ఏంటంటే ప్రభాస్ ఫైట్లు చేస్తున్నాడు అనుకో, ప్రభాస్ ప్రభాస్ కమాన్ కమాన్ ఫైట్ చేద్దురా అంటే వచ్చి ఫైట్ చేస్తాడు. ఏదైనా డిస్కషన్ జరుగుతుంది అనుకో ఎక్కడన్నా, పృథ్వీరాజు వచ్చి మాట్లాడతారంటే వచ్చి పృథ్వీరాజు మాట్లాడతాడు. సో ఇంతే అంటే ఫైట్లకు ప్రభాస్ని పిలుస్తారు. ఏదైనా డిస్కషన్ జరగాలి అంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇప్పుడు పృథ్వీరాజు చదువుకునేటప్పటి చిన్నప్పటి నుంచి, సో పృథ్వీరాజు పిలుస్తారు. అందుకే వాళ్ళమ్మ ఫస్ట్ నుంచి ఏం చేస్తుంటుంది అంటే చదువుకోండి చదువుకోండి అని చెప్తుంటుంది. సో చదువుకుంటే మాట్లాడి సవాల్ చేసుకుంటారు, చదువు రాకపోతే కొట్లాడతారు అనేది కాన్సెప్ట్. ఫైనల్గా సినిమా అదే. సో నా రేటింగ్ అంటే ఏం లేదు, రేటింగ్ అయితే 3 ఇస్తామా, బికాస్ విజువల్స్ బాగానే ఉన్నాయి.